हिट्स 93.5 रेड एफएम लो बजेगा बजेगा 93.5 रेड एफएम लो పల్లవింతవానా గొంతులు పల్లవి కావానా పాటలు సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు చేస్తుంది హీరోయిన్ సార్ హీరోయిన్ హీరోని కత్తితో కసక్ మన పోటీ చేసింది సార్ హీరో సుత్తితో హీరో మన కొట్టేశాడు సార్ స్పాట్ డెడ్ సార్ స్పాట్ డెడ్ తర్వాత ఏమైంది తర్వాత ఏముంది సార్ చచ్చిపోయారు కదా సార్ ఇప్పుడు దెయ్యాలు అవుతారు సార్ దెయ్యాలు ఎందుకు అయ్యారయ్యా బతికుంటే ఏ డాక్టర్నో ఇంజనీర్నో చేసేవాళ్ళం అండి చచ్చిపోయారు కదా సార్ అందుకే దెయ్యాలు చేస్తున్నాం సార్ నాకు కథ నచ్చలేదు కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా మంచి హర్రర్ సబ్జెక్ట్ సార్ అనుకున్నది అనుకున్నట్టు తీస్తే థియేటర్లో జనాలందరికీ స్టోరీ అటు ఇటు అయింది అనుకో పెట్టుబడి పెట్టి నాకు అర్థమైంది అనుకుంటాను కథ మార్చు లేకపోతే నేను నిన్ను మార్చా వద్దు సార్ కథ మారుద్దా సార్ ఉంటా సార్ వెళ్ళు ఇక దాసు సార్ కొద్ది న్యాచురల్గా ఉండే కథ చూడయ్యా నేటివిటీకి దగ్గరగా ఉండాలా కథ న్యాచురల్గా ఉండాలి నేటివిటీకి దగ్గరగా ఉండాలి నా దగ్గర ఎందుకు అయ్యి యాక్టింగ్లు కథ మీద పంచేయి వారం రోజులు కష్టపడు మంచి కథ వస్తుంది పట్టుకోండిరా చూడు నేను ఇక్కడ రెస్టారెంట్ పెట్టి గడ్డం కూడా తీసుకోకుండా కష్టపడుతుంది ఎందుకో తెలుసా అల్లాటప్ప సినిమాలు తీయడానికి కాదు జనాల్ని అల్లాడించే సినిమాలు తీయడానికి అర్థమైంది అనుకుంటాను వెళ్ళు ఆ పని మీద ఉండు ఓకే ఓకే అలాగే చేద్దాం ఉంటాను మరి ఏడు దాసు హుషారుగా ఉన్నావు కూర్చో ఓకే సార్ చెప్పు మంచి కసి మీద వచ్చాను సార్ ఏ
బండి మీద రాలేదా? మీరు భలే జోక్ చేస్తుంటారు సార్. ఆ చెప్పు. కథ చెప్తాను సార్. కథ మాట దేవుడేరు గాని ముందు ఆ హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ చెప్పు. కాస్త మూడ్లోకి వెళ్దాం. ఓకే సార్. ఇంతవరకు మీరు ఇలాంటి క్యారెక్టర్లు వినుండ్రు సార్. విన్నాక అబ్బా అంటారు సార్. అబ్బా షూర్. చెప్పు చెప్పు. హీరోయిన్ హీరోయిన్ పేపర్స్ టేకింగ్ గర్ల్. హీరోయిన్ పేపర్స్ టేకింగ్ గర్ల్ అంటే అదే సార్ చిత్తు కాగితాలు ఎరుకునే అమ్మాయి. చిత్తు చిత్తు కాగితాలే కాదు సార్, తాగి పడేసిన వాటర్ ప్యాకెట్లు, వాడి పడేసిన పాల ప్యాకెట్లు కూడా ఎరుకుంటుంటా సార్. మరి చిరిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు కూడా ఉన్నాయి సార్. బాగా కనెక్ట్ అయ్యారు సార్. లవ్ యూ. ఏంటి హీరో? హీరో డీసీ సార్. ఓ మున్సిపాలిటీలో డిప్యూటీ కమిషనర్? కాదు సార్, డ్రైనేజ్ క్లీన్ చేస్తుంటాడు. డ్రైనేజ్ క్లీన్ చేస్తుంటాడా? సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేస్తుంటాడు సార్. సెప్టిక్ ట్యాంకులు కూడానా? హీరో ఇంట్రొడక్షన్ పెద్ద మురికాలలో పెట్టాం సార్. మురికాలలో పెట్టావా? మురికాలలో కాదు సార్, పెద్ద మురికాలలో. అబ్బా, ఇంతకీ సినిమాకి టైటిల్ ఏంటి అనుకుంటున్నావు? మురికి మనసు అదిరిపోద్ది. బాగుందా సార్? ఏడ్చినట్టు ఉంది. నువ్వు నీ మురికి కథను చూడు దాసు. రేపటి నుంచి నువ్వు సొంతంగా ఆలోచించడం మానే. ఏ షాపింగ్ మాల్స్కో రెస్టారెంట్స్కో వెళ్ళి ఎత్తుకు. అంతెందుకు? ప్రతి లవ్ స్టోరీ బస్ స్టాప్ లోనే పడుతుంది కదయ్యా. ఏదో బస్ స్టాప్కి వెళ్ళు, ఎవరినోని పట్టుకో, ఆడికి వెళ్ళు, ఆడికెవ్వు నడుస్తాడు, ఆ అరుపులోంచి మెరుపు లాంటి కథ పట్టుకో, అప్పుడు ఆలోచిద్దాం. అది మీకు నచ్చకపోతే? అది నాకు నచ్చకపోతే నేను వేరేవాడిని చూసుకుంటాను సార్. బస్సుల్లోనూ బస్ స్టాపుల్లోనూ కథలు దొరికితే ఇంకే. డైరెక్టర్ అందరూ కథలు కావాలంటే టికెట్ తీసుకొని బస్సుల్లో కూర్చోవాలి, లేదంటే బస్ స్టాపుల్లో కూర్చోవాలి. అవి కథలు అనుకుంటున్నారో తోటకూర కాళ్ళు అనుకుంటున్నారో. అన్నా ఏడే. హ్యాపీ హోలీ. రే నాకు కావాల్సింది కథలరా, కలర్స్ కాదురా. నా దగ్గర కలర్స్ ఉన్నాయన్నా, కథలు లేవు. ఇప్పుడు మనకు కథ ఇచ్చే మహానుభావుడు ఎక్కడ దొరుకుతాడో? నేనున్నా కదరా. నేనున్నా కదరా. ఎందుకు నేనున్నా కదా? చెత్తగాడు కుర్రాడు బాగున్నాడు. వీడు వెనక మంచి కథ ఉంటే ఇంకా బాగుంటుంది. అయితే అమ్మాయి మెరుపులేగా. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు, కానీ కొత్తగా కాకుండా కోపంగా చూసుకుంటున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో పుచ్చుకు పుచ్చుకుందన్నమాట. చూడు కదా చిరాగ్గా. నీకోసం రాలేదు, బస్ ఎక్కడం కోసం వచ్చాను. బస్ కోసం వచ్చావో, బస్ ఎక్కి వాళ్ళకి బీటు కొట్టడానికి వచ్చావో తెలియదు అనుకుంటున్నావా? వీళ్ళిద్దరి మధ్య ఏదో కథ ఉంది. మనం ఓపెన్ అయితే వీళ్ళు ఓపెన్ అవుతారు. హాయ్, హలో, నా పేరు దాసు. సినిమా డైరెక్టర్ అయ్యి ఇండస్ట్రీలో డ్రాస్టిక్ చేంజ్ చేద్దామని కొత్త కథల కోసం వెతుకుతున్నా. మీ ఇద్దరి మధ్య ఏదో బలమైన కథ ఉన్నట్టుంది, కొంచెం బలవంతంగా నేను చెప్తే ఇండస్ట్రీకు మంచి హిట్ ఇస్తా. హలో, నాకు అవసరం లేదు, నేను చెప్పను. నాకు అవసరం లేదు, కానీ నేను చెప్తాను. అబ్బాయిల మీద అసహ్యం, ఆకాశం అంత ఎత్తికి ఎదిగిన సమయాలు అవి. దొంగ సచ్చినోడా, నిన్నే వినపడుతుందా? నేను అందంగా లేనంటావా? డాక్టర్లకే తెలియని రోగం వచ్చిపోతావరా? హలో, ఎవరినంటున్నారండి? నాలో నేను మాట్లాడుకుంటున్నానండి. పిచ్చి అన్నమాట. ఈ డబ్బు. ఓయ్ ఎవడికి రా పిచ్చి, నీకు పిచ్చి, మీ అబ్బాయిలకే పిచ్చి. ప్రేమ అని వెంట పడతారు, కాదంటే కాళ్ళ మీద పడతారు. ఊ అంటే గాల్లో, ఊహు అంటే గోతులోకి.
కన్నింగ్ ఫెలోస్ రా. హలో హలో లో ఆపండి ఆపండి. ఎవరిని అంటున్నారండి? నిన్నే. నిన్నన్న? నువ్వే. రెండు రోజుల నుంచి నన్నెందు ఫాలో చేస్తున్నావు? ఎవరు? నేనా? నువ్వే. ఇదిగో చూడు, నేను అందరిలో అంట అమ్మాయిని కాదు, నేను పన్ను. నేను పన్ను? నేను అందరిలో అంట అమ్మాయిని కాదు, ఇదో మిస్ ఇండియా పీస్ మరి పెచ్చప్పొడి. అలాంటప్పుడు మా ఇంటి దగ్గర ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా? ఇంటికి వచ్చావా? ఒరే ఊరుకోరా బాబు, అక్కడ జరిగిందోటి నువ్వు అనుకుంటుందోటి. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అమ్మగారు ఉద్యోగాలు, అమ్మగారు నౌకర్లు బాగా ఉండి యాక్టివ్ ఫామ్ లో ఆ సింహాద్రప్పన్న అప్పన్న బాబు ఏడు కొండల వాడు వెంకటరమణ మూర్తి పివి సింధు సచిన్ టెండూల్కర్ నేను సల్లంగా చూడాలి నాన్న. దొరకడుకుంటా పెదబాబులు చిన్నబాబులు దానం చేసే పెద్ద చేతులు ఉన్న బాబులు. మా ఎద్దుకు దానం చేస్తే అటో అమ్మాయి ఇటో అమ్మాయి మధ్యలో శాండ్విచ్ మసాజ్ అయ్యి బాబు. ఏడు బాబు 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 గారు అప్పన్న కోసం బాబు ధర్మ ప్రభులు దాన ప్రభులు పెట్రోల్కి డబ్బులు లేవురా అడుక్కుంటున్నాను రా. అయ్యగారు అడుక్కుంటున్నారట పదమ్మా. అయ్యగారు చెయ్యి అసలు పెద్దది కొట్టేస్తారు పదమ్మా. గుద్దేస్తారు ఎర్రగా చూస్తున్నారు బాబు. మనకు పనులు ఉన్నప్పుడు ఈ పని చెయ్యవు చెత్తలాగా. ఇప్పుడు మన చపాతి పిసుకునట్టు పిసుకొస్తుంది. ఏంటి ఇక్కడ బండి ఆగిపోయింది? ఈ ఏరియాలో ఇన్ని అపార్ట్మెంట్లు ఉండగా నీ బండి మా అపార్ట్మెంట్ ముందే ఎందుకు ఆగింది? నువ్వు ఇలా బయటకు వచ్చి నన్ను తిట్టాలని రాసింది, ఏం చేస్తాం? అంటే నువ్వు ఇక్కడికి వస్తే నేను బయటకు వస్తాననే కదా ఎంకరేజ్ చేస్తానంటే. నిజంగా నా స్కూటీ అయిపోయింది, ఇందా నుంచి కిక్కోటి దొబ్బించుకున్నా, చెవట్లు కనబడలేదా? ఓ లడో లడో వాక్కుంటూ తొక్కలాగా కొట్టు కొట్టు. ఏమంటారు దరిద్రం అంటారు. ఇదిగో చూడు, నేను అందరిలో అంట అమ్మాయిని కాదు, ఇలా నీ టైం వేస్ట్ చేసుకో, నేను పన్ను. లేడీ ఫింగర్స్ లేతగా ఉన్నాయి. లేడీ ఫింగర్స్ స్టాక్ ఫ్రెషా? నాకు నచ్చింది. నాకే నచ్చలేదు. నేనేం చేశానండి? అమ్మాయిలు వెనకతలు పడ్డం ఆరోగ్యానికి హానికరం. ఎవరు? నేనా? నేనెవరు వెనకలు పడ్డానండి? ఈ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు, నీకు పడదు. అరే నేను నీకు అంత స్పీడ్ వేసాను, నువ్వు నాకు అంత స్పీడ్ వేస్తున్నావు? చెప్పొచ్చు. ఇప్పుడు తెచ్చుకుంటారా? తెచ్చుకో. కొట్టినాడో తెచ్చుకోవాలి, రూల్స్ తెలియదండి. బాల్ ఎక్కడ ఉందో ఏంటో. దొరికింది. బాల్ కోసం వచ్చాను. బాల్ కోసం వచ్చావు? ఎవరి కోసం వచ్చావు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదిగో తీసుకో, బ్యాట్ తీసుకో తీసుకో. నువ్వు ఆడుకు, నా బుర్ర బదులు కొట్టి కొట్టి, నా బుర్ర బదులు కొట్టి. ఎందుకు? ఆ తర్వాత హాస్పిటల్ బిల్ నన్నే కట్టమంటావా? దేవుడా, ఈ ప్రపంచంలో ఎంతో మంది జిడ్లుండగా ఈ జిడ్డు నాకెందుకు తగిలించావయ్యా? ఇదిగో చూడు తల్లి, నువ్వు రాని ప్లేస్ ఏదైనా ఉంటే చెప్పు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. అమెరికా? అమెరికానా? ఏం తల్లి, ఆ ప్లేస్కి ఎందుకు బంపర్ ఆఫర్ ఇచ్చావు? నాకు పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ లేదా? అదన్నీ ప్రాబ్లమ్. ఇదిగో చూడు, నేను అందరూ అంట అమ్మాయిని కాదు, నేను పన్ను. కావాలనే ఫాలో అవుతున్నావు కదా. ఒరే రంకుమొగుడు రామస్వామి, నీకు దండం రా బాబు, అది అనుకోకుండా తగులుతుందిరా. డైరెక్టర్ గారు వాడి బట్టి వెదవండి,
దొంగని దొంగ అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? హలో దొంగ గింగ అన్న అంటే ముఖం పచ్చడైపో చెప్తున్నాను. అంటానరా, ఏం చేస్తావు? ఏదో చేస్తా ఉంటాం తప్ప ఏం చేయగలం? చట్టాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కదే. కరెక్ట్. తర్వాత పానీపూరి బండి దగ్గర కూడా వచ్చాడు డైరెక్టర్ గారు. అడగండి వాడు ఎందుకు వచ్చాడు, కడిగేయండి. దొంగ ఇదిగో చూడు, నువ్వు పానీపూరి తిననుకొచ్చో, నేను పావుభాజీ తిననుకొచ్చా. ఐటమ్స్ లో ఎంత డిఫరెన్స్ ఉందో ఈ సిచ్యువేషన్ లో కూడా అంతే డిఫరెన్స్ ఉంది. నేను పన్ను, నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. దయచేసి అనకి ప్లీజ్, నీకు తన్నం పెడతాను, నీ కాలు మొక్కుతాను ప్లీజ్. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో మా ఇంట్లో వాళ్ళకే తెలీదు, నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. కానీ వీడికి తెలిసిపోతున్నాయి డైరెక్టర్ గారు, ఇలాంటివి నా దగ్గర 100 సీన్లు ఉన్నాయి. 100 సీన్లా? ఇలా అయితే సినిమా పూర్తి అయిపోద్దిగా. ఎనఫ్. నేను నీ వెనకతలకు కావాలని పడలేదు, అయినా నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది, రేపే వెళ్ళిపోతున్నాను. ఇంకోసారి పొరపాటును కూడా నీకు కనపడు. నాకు ఢిల్లీలో జాబ్ వచ్చింది, నేను రేపే వెళ్ళిపోతున్నాను. నువ్వు వెతికినా నేను కనపడు, వెతక్కు. కథ పూర్తి చేసి వెళ్ళండిరా. వెళ్ళిపోయారుగా, ఇప్పుడు కథ ఎలా పూర్తి చేయాలరా బాబు? క్లైమాక్స్ లేకుండా సినిమా ఎలారా? ఇది సార్ స్టోరీ. ఇన్నాళ్ళకి నాకు మంచి కథ చెప్పావయ్యా, నాకు కథ బాగా నచ్చింది. క్లైమాక్స్ ఏం చేద్దాం? హీరో హీరోయిన్లు కలిపితే బాగుంటుందేమో. కష్టం సార్, అబ్బాయి ఏమో ట్రైన్కి హైదరాబాద్ పోయాడు, అమ్మాయి ఏమో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోయింది. మనమే కూర్చొని ఏదో ఒకటి రాసేద్దాం సార్. నా గెస్ కరెక్ట్ అయితే రేపు వాళ్ళిద్దరూ బస్ స్టాప్లో కలుస్తారు. రాకపోతే? రాకపోతే ఏముంది, రాత్రి అంతా కూర్చొని 4 కొరియన్ సినిమాలు చూడు, దానికి సెట్ అయిన క్లైమాక్స్ లేపే మనమే సెట్ చేసేద్దాం. ఆల్ ది బెస్ట్. నిన్న పోర్రా పోవే అని తిట్టుకున్నాను, ఈరోజు నువ్వు రారా నువ్వు రావే అని ఎలా కలుస్తారనుకున్నాడు ఆ ప్రొడ్యూసర్ గాడు. ఆడు ఆడి పీత బ్రెయిన్. ఎవరెలా ఉన్నా కానీ దీని పని మాత్రం ఇది చేసుకుంటూ పోద్ది. వీళ్ళు వచ్చేటట్లేరు కానీ మనం మొద. ఎవరు? మీ షాడోనా? రాలేదు. అయినా మీరు ఢిల్లీ వెళ్తా అన్నట్టున్నారు. వెళ్ళాలనిపించలేదు. అతనికి ఏమైనా చెప్పాలనిపిస్తుందేమో. అతను వస్తే ఈ లెటర్ ఇచ్చేయండి, రాకపోతే చదవకుండా చింపేయాలి మరి. అదేంటి, జాబ్ వచ్చింది, హైదరాబాద్ వెళ్తా అన్నా, ట్రైన్ మిస్ అయింది. మరీ అంత అర్జెంట్ అయితే బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చుగా. జాబ్ వచ్చింది, ఢిల్లీకి ఎగిరిపోతానంది, ఈవిడ ఎందుకు వచ్చిందో? ఫ్లైట్ మిస్ అయింది. మరీ అంత అర్జెంట్ అయితే నడుచుకుని వెళ్ళిపోవాల్సింది. నేనేం నీకోసం రాలేదు. కానీ నేను మాత్రం మీకోసమే వచ్చాను. ఎందుకు అడగండి డైరెక్టర్ గారు. నన్ను ఉదయం నుంచి చాలా మంది చాలా రకాలుగా తిట్టారు, కానీ మీరు తిట్టినంత బాగా ఎవరు తిట్టలేదు. అయ్యో అవునా, ఈరోజు నేను చాలా మందిని తిట్టానండి, కానీ మీ మీద కోపడినంత బాగా ఎవరి మీద కోపం లేకపోయింది. అవునా, తిట్టాలనే కోరిక మీకు చచ్చిపోవాలి, తిట్టించుకోవాలనే కోరిక నాకు చచ్చిపోవాలి.
అంటే మనం కలిసి ట్రావెల్ చేయాలి. ట్రావెలింగ్ గోవా బోన్రా. మన ఈ ట్రావెలింగ్ని మన పేర్లతో మొదలు పెడదామా? మీ పేరు? నా పేరు భ్రమరాంబ. భ్రమరాంబ బాగుంది. అయితే నా పేరు అడగండి. తెలుసు, పేరు దీపుజాను. హైట్ 5'11", వెయిట్ 68. మార్కండేయ గోత్రం ధనిష్ఠా నక్షత్రం. అమ్మ పేరు వెంకటలక్ష్మి, నాన్న పేరు శ్రీనివాస్. ఉండేది 28-1-26/3 సూర్యాబాగ్ విశాఖపట్నం. చదివిందేమో గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్, చేసింది కెమికల్ ఇంజనీరింగ్. ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్ తక్కువ, ఇన్స్టాలో ఫ్యాన్స్ ఎక్కువ. ఈ డీటెయిల్స్ సరిపోతాయా మాస్టరు? ఇదంతా నీకెలా తెలుసు? నీకు నిజం చెప్పనా? మరి బీపీ, షుగర్, అల్సర్ లాంటి జబ్బులు ఏం రాకూడదు, రాయిలా ఉండాలి. ప్రస్తుతానికి రాయిలానే ఉన్నాను, ఏ చలనం లేదు. చెప్పండి. మీరు నన్ను ఫాలో చేయట్లేదు, నేనే మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను. మరి ఆ రోజు మీ ఇంటి దగ్గర స్కూటీ ఆగిపోయింది అదంతా? యాక్చువల్లీ అది మా పక్కిల్లు. నీ బండి ఆగిపోవడం చూసి గోడ దూకొచ్చా. మీరే ఫాలో అయ్యి మీరే తిడుతున్నారా? అమ్మాయిలు పొగిడితే గుర్తు పెట్టుకుంటారు, అబ్బాయిలు తిడితే గుర్తు పెట్టుకుంటారు. అసలు ఎవరు నువ్వు? మీ కాలేజ్లో జూనియర్. ఎందుకు ఇదంతా? ప్రియతమా, నీ వచట కుశలమా, నేని చెట కుశలమే అనే సాంగ్ పాడావు కదా కాలేజ్లో ఫేర్వెల్కి, పడిపోయా. ఏం జరుగుతుంది బ్రో? ట్విస్ట్ సూపర్గా ఉందయ్యా. మొత్తానికి కథని బ్రహ్మాండంగా తయారు చేసావు, సూపర్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఏముంది సార్, సాంగ్ సెట్టింగ్ సార్. మధు పొన్నాస్, ఓకే కదా? సూపర్ సార్. కంటిన్యూ అయిపో. ఇంతకీ టైటిల్ ఏం పెట్టావయ్యా? ఏం జరుగుతుంది బ్రో? భ్రమరాంబకు నచ్చేశానంట. అమ్మాయిని జీవితాంతం పట్టుకుంటే రాముడు అన్నారు, అదే అమ్మాయి జీవితంతో పెట్టుకుంటే రావణుడు అంటున్నారు. నేను రావణుణ్ణి రా. ఇలా అంటాడు సార్ హీరో. ఎలా ఉంది సార్? నేను ఎవరైనా కథలు పట్టానండి? ఈ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు, మీకు పడదు. యాక్షన్